రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజు రోజుకు తగ్గడం నిజంగా ఆనందదాయకం. ఇటువంటి పరిస్థితుల్లో రాను రోజుల్లో కరోనా ప్రభావం ఏ రకంగా మొదలవుతుంది, ఎప్పటివరకు కరోనా ఫ్రీ స్టేట్ గా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి అనే అంశం మాతో మాట్లాడేందుకు రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర గారు మాతో ఉన్నారు. రాజేంద్ర గారు నమస్కారం అండి. సో ఇటీవల కాలంగా చూస్తాం కేసుల సంఖ్య కొంచెం తగ్గుతూ వస్తుంది, 7-2 ఇవాళ మరియు 10-15 వస్తుందంటే ఆయన కాదు. సో ఓవరాల్ గా అయితే కొంచెం డౌన్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది. సో ఎట్లా సాధ్యమైంది, ఏ రకంగా చేస్తాం? అన్ని రాష్ట్రాల కంటే కూడా ముందుగా స్పందించి ఈ కరోనా వైరస్ అరికట్టాలి, ప్రజల్ని కాపాడుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మొత్తం యంత్రాంగం అంతా కూడా పకడ్బందీగా ప్లాన్ చేసి అమలు చేయడం వల్ల కొంత డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఏది ఏమైనప్పటికీ కూడా మీకు తెలుసు, ఈ వైరస్ ఇక్కడ పుట్టింది కూడా కాదు. ఇతర దేశాల్లో చదువుకొని పోయిన వాళ్ళు, చదువుకోవడానికి పోయిన వాళ్ళు కావచ్చు, లేదా ఇతరత్ర కారణాల వల్ల పోయి వచ్చిన వాళ్ళ ద్వారానే వచ్చింది ఫస్ట్. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఇక స్ప్రెడ్ కాలేదు. కానీ ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత దాదాపు 250 మంది డైరెక్ట్గా వాళ్ళు ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళ వల్ల కుటుంబాలలో 100 మందికి అది సోకడం వల్ల ఇవాళ కొంత ఆందోళన కలిగించినా కొంత బాధ అయినప్పటికీ కూడా దాన్ని కట్టడి చేయడంలో, దానికి ఎక్కడెక్కడ ఆపడంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పి నేను చెప్పట్లేదు. ఇలా భారత ప్రభుత్వం చెప్తా ఉంది, అనేక రాష్ట్రాలు చెప్తా ఉన్నారు. ఒక్క మాట చెప్పాలంటే కరోనాను అరికట్టడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు కావచ్చు, అదేవిధంగా పద్ధతులు కావచ్చు, సర్వత్రా ఇలా హర్షిస్తాను. తెలంగాణ యావత్ ప్రజానీకం కూడా ప్రభుత్వం ఇచ్చిన సూచనలు కానీ సలహాలు కానీ తూచా తప్పకుండా అమలు చేయడం వల్ల ఇది సాధ్యమైనట్టుగా మేము భావిస్తాం. సో ఎప్పటివరకు కరోనా ఫ్రీ అయ్యేటువంటి అవకాశం ఉంది? డౌన్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయింది మనం అనుకున్నాం. ఇంతకుముందు అయితే ఏప్రిల్ 8 కల్లా కూడా కంప్లీట్ పూర్తిగా ఈ క్వారంటైన్ డేస్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి, ఫ్రీ అయిపోతుంది అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అంచనా నేపథ్యంలో ఎప్పటివరకు కరోనా ఫ్రీ అయ్యేది? ఈ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పట్లో ఫ్రీ అయ్యే ప్రసక్తి లేదు. దానికి ఒక వ్యాక్సిన్ వచ్చి దానికింత మందు మాకు వస్తుంది తప్ప మొత్తంగా ఫ్రీ అయ్యే ప్రసక్తి లేదు. కానీ ఇటలీలాగా రాకుండా ఉండాలని, అమెరికాలాగా రాకుండా ఉండాలని, 100 మంది చనిపోయేటువంటి పరిస్థితి రాకుండా ఉండాలని మాత్రమే కోరుకుంటా ఉన్నాం. మొన్నటిదాకా మనకు ఏప్రిల్ మాసంలో కొంత ఢిల్లీ కేసుల వల్ల పెరుగుతున్నప్పటికీ కూడా దాన్ని సమర్థవంతంగా కట్టడి చేయడం వల్ల కొంత డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఇలా సింగిల్ డిజిట్కే పరిమితం అని చెప్పి భావిస్తూ ఉన్నాం. కానీ అప్పుడప్పుడు అక్కడక్కడ పెద్ద పెద్ద కుటుంబాలు, ఇవాళ మేము ఉల్లిగడ్డల మార్కెట్ మలకపేట ఉంది, ఉల్లిగడ్డల మార్కెట్ మలకపేటలో ఒకటే ఫ్యామిలీ సంబంధించినటువంటి 3 విడిపోయినటువంటి ఫ్యామిలీస్కి దాదాపు 20 మందికి వచ్చింది. అంటే ఇట్లా పెద్ద పెద్ద కుటుంబాల్లో రావడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది. అందువల్ల ఇట్లాంటి పాజిటివ్ కేసుల వల్ల ఆందోళన పడాల చక్కలేదు. కానీ డెత్ రేట్ ఉండద్దని కోరుకుంటా ఉన్నాం. డెత్స్ తగ్గించడంలో, వాళ్ళ ట్రీట్మెంట్ అందించడంలో, ప్రజలు కాపాడుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం తన శక్తి యుక్తులని కూడా వాడతా ఉంది. సో మనం 7వ తారీఖు వరకు అయితే లాక్డౌన్ పెట్టుకున్నాం తెలంగాణ మొత్తం, దేశవ్యాప్తంగా 3వ తారీఖు వరకు ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో 7వ తారీఖు వరకు ఉంది. సో 7వ తారీఖు తర్వాత ఎత్తివేసేటువంటి అవకాశాలు, ఇప్పుడున్నటువంటి ట్రెండ్ కనుక చూస్తే లాక్డౌన్ ఏమైనా ఎత్తివేసే అవకాశం? యాక్చువల్గా ఇది దేశ సమస్య కాబట్టి ప్రధానమంత్రి గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రితో కలిసి పరిస్థితి అంతా కూడా అసెస్ చేసుకొని ఎత్తేనా లేదా అని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 3వ తారీఖు వరకు కేంద్రం విధిస్తే ఎందుకైనా మంచిది, బతుకుంటే బలసాగు తినొచ్చు, ప్రజల ప్రాణాల కంటే కూడా గొప్పది ఆస్తి కాదు వ్యాపారం కాదని చెప్పి నిర్ణయించుకొని ఇంకో 4 రోజులు ఎక్కువ పెట్టుకున్న మాట వాస్తవం. కానీ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద ఆధారపడి మళ్ళీ ఏం చేయాలని తప్పుడు నిర్ణయించుకుంటారు. ఒకవేళ నిజంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ లాక్డౌన్ నుంచి ఏమైనా రిలాక్సేషన్, అంటే రిలాక్సేషన్ కొంతవరకు చేయాలని చెప్పి కేంద్రం కూడా చెప్తూ వస్తూ ఉంది, మనం కొంచెం స్ట్రాంగ్ గా ఉండి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రిలాక్సేషన్ ఇస్తే మళ్ళీ ప్రజలందరూ కూడా గుమ్మిగూడి, ప్రజలందరూ కూడా గ్యాదరింగ్ పెరిగి మళ్ళీ పాజిటివ్ కేసు ఎక్కువయ్యేటువంటి అవకాశం ఉందని, ఉండే ప్రమాదం ఉందని చెప్పి WHO సహా అన్ని హెచ్చరిస్తున్నటువంటి సందర్భం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కట్టడి చేయడం ఎలా అనేటువంటిది ఒక సవాల్ కదా. యాక్చువల్గా ఒక 4-5 విషయాలలో మాత్రం కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన ప్రజలు కూడా సుముఖంగా ఉన్న అంశం ఏంటంటే, తప్పకుండా చేయాలని చెప్పే అంశం ఏంటంటే, వేల సంఖ్యలో గుమ్మూడేటువంటి పెళ్ళిళ్ళు చేయొద్దని, పిల్లలకి క్లాస్ రూమ్లు తెరవద్దని, వేలాది మంది జమకూడే మీటింగ్లు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, లేదా గుళ్ళల్లో పూజల సందర్భంగా వేలాది మంది జమ అయ్యేటువంటిది కావచ్చు, ఇతర ప్రచారాలు కావచ్చు, ఇవన్నీ కూడా సినిమా టాకీస్లు కావచ్చు, మాళ్ళల్లో ఉండేటువంటి సినిమా టాకీస్ కావచ్చు, వేల సంఖ్యలో 100ల సంఖ్యలో గుమ్మూడేటువంటి ప్లేసెస్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో బ్యానే ఉంటాయి, అలా ఎక్కడ కూడా అనుమానం లేదు. కానీ
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా దెబ్బ తినకుండా ఉండే పద్ధతులు ఇప్పటికే పూర్తిగా ఓపెన్ చేయడం జరిగింది. అది అట్లే కొనసాగుతుంది. ఎక్కడెక్కడైతే ఈ వ్యాధి వ్యాపించిందో అలాంటి ప్రాంతాలు మాత్రం పరిస్థితిని బట్టి అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకొని అమలు చేస్తాం. మోరోవర్ మనం తబ్లిగీకి సంబంధించినటువంటి కేసులు ఎక్కువగా నమోదు కావడం, దీని ద్వారానే ఎక్కువగా ఇన్ఫెక్ట్ కావడం అనేటువంటిది మనం చూస్తూ వస్తున్నాం. సో తెలంగాణతో కంపేర్ చేస్తే, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాన్ని కంపేర్ చేస్తే మన దగ్గర తబ్లిగీ జమాత్ వెళ్ళినటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ, వాళ్ళ దగ్గర తక్కువగా ఉన్నాయి. బట్ కేసుల విషయంలో మన దగ్గర తక్కువగా ఉంది, వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉన్నాయి. ఈ డిస్పైట్ కంటిన్యూ అవుతూ ఉంది, దీంట్లో పారదర్శకత లేదు అనేటువంటి విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. యాక్చువల్గా కేసీఆర్ గారిని ఊహించలేరు ఎవరు. ఆయన ఎంత స్టబ్బన్గా ఉంటాడో, ఎంత నిక్కచ్చిగా ఉంటాడో సందర్భం వచ్చినప్పుడు, ఆయన ఎంత మెటికులస్గా ప్లాన్ చేస్తాడో, సమస్యను అర్థం చేసుకోవడంలో, విజువలైజ్ చేసుకోవడంలో, దాని పరిణామాలు అర్థం చేసుకోవడంలో ఆయనకున్న అనుభవం ఇలా లేదు. ఈ వ్యవహారం రాగానే నథింగ్ డూయింగ్, ఎవరైనా కావచ్చుగాక, ఎంత పెద్దవాళ్ళైనా కావచ్చుగాక, దాన్ని అట్టి పెట్టాలని చెప్పేటువంటి కాన్సెప్ట్తో పగడబందీగా ఈ హైదరాబాద్లో ఆ కట్టడి చేశాను నేను. కట్టడి చేయడం వల్ల ఆగింది తప్ప ఏదో టెస్టులు చేయకపోవడం వల్ల ఆగింది అనేటువంటిది వాటి పచ్చి మూర్ఖత్వం. అది దానికి సమాధానం చెప్పేది ఏముండదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా, చిన్న పామునైనా పెద్ద కట్టుతో కొట్టాలి, ఏ చిన్న సమస్య మీద కూడా రిలాక్స్ కావద్దు, తక్కువ అంచనా వేయొద్దు అనేటువంటిది. మనం దేనైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు గంభీరంగా ఎదుర్కోవాలంటే తత్వం ఉంటుంది కాబట్టి, ఆ పద్ధతి తూచా తప్పకుండా ఇక్కడ పాటించడం కాబట్టే దీన్ని కట్టడి చేయగలం తప్ప వేరే మార్గాలు లేవు. మొదటి నుంచి ఈ కరోనా ఎఫెక్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కానీ, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలు కానీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మీరు చెప్పేటువంటి మాటలు ప్రజలు అమితంగా విశ్వసిస్తున్నారు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఈ టెస్ట్ల విషయంలో ఇక్కడ 15,000 చేశారు, అక్కడ 80,000 చేశారు, ఇక్కడ 15,000 చేశారు కాబట్టి 1,000 వరకు కన్ఫైన్ అయింది, అక్కడ 80,000 చేశారు కాబట్టి నంబర్ ఎక్కువగా పెరిగింది, ఇవన్నీ కూడా కొంచెం గందరగోళం చేసారు. తప్పండి, అది అసలు సమస్య వచ్చినప్పుడు నిద్రపోయిన వాళ్ళు వాళ్ళు, సమస్య వచ్చినప్పుడు నిద్రపోయిన వాళ్ళు వాళ్ళు, విస్తరించిన తర్వాత ఆరాటపడి టెస్టులు చేస్తూ ఉంటారు తప్ప, ఐసీఎంఆర్ కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. ఐసీఎంఆర్లో ఏముంది, మీరు ఎవరి పడితే వాళ్ళకి టెస్టులు చేయొద్దు, ఆ స్వాబ్ కలెక్షన్ కూడా వాటిగా నువ్వు ఆరోగ్యంగా ఉన్నవాడికి, జలుబు చేయని వాడికి, జ్వరం రాని వానికి స్వాబ్ కలెక్షన్ రాదు, అదంతా కూడా అనాగరికం. అది ఎవరికి వస్తుంది స్వాప్, జలుబు చేసిన వాళ్ళకు, ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి వస్తుంది కాబట్టి, అది అంత ఈజీ కూడా కాదు, ఇంత 7 సెంటీమీటర్లు పోవాలి పైదాకా. కాబట్టి ఐసీఎంఆర్ ఎక్కడెక్కడైతే పాజిటివ్ కేసెస్ డిటెక్ట్ చేయబడ్డాయో ఆ ఇళ్లల్లో కానీ, వాళ్ళ కాంటాక్ట్స్ కానీ, వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లల్లో కానీ సిమ్టమ్స్ ఎవరికైతే ఉంటాయో ఆ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు కలెక్ట్ చేయండి. సిమ్టమ్స్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వారంటైన్లో ఉంచండి ఇంట్లో. వాళ్ళకి ఎవ్రీడే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెకప్ చేయండి. ఈ 14 రోజుల పాటు దాని గెస్టేషన్ పీరియడ్, దాని పీరియడ్ ఉంటుంది కాబట్టి, దాని పీరియడ్ లోపు మళ్ళా సిమ్టమ్స్ ఎప్పుడైనా రావచ్చు కాబట్టి, అలాంటి సందర్భంలో మళ్ళీ తీసుకొచ్చేయమని చెప్పి గైడ్లైన్స్ తూచేటప్పుడు పాటిస్తూ ఉన్నాం. అందుకనే ఇవాళ శాస్త్రీయంగా డాక్టర్లు ఎక్స్పర్ట్ చెప్పినటువంటి పద్ధతుల ప్రకారం పాటిస్తూ ఉన్నాం తప్ప, ఎక్కడ కూడా టెస్టులు తక్కువ చేయడం కానీ తప్పు. ఇవాళ మా దగ్గర కేసులు కూడా, నంబర్ ఆఫ్ కేసెస్ తక్కువ కుటుంబాల్లో ఉన్నాయి, ఇది వైడ్ స్ప్రెడ్ లేదు. మాకు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు, ఆదిలాబాద్లో, నిర్మల్లో, నిజామాబాద్లో, అదేవిధంగా వరంగల్ లాంటి ప్రాంతాల్లో ఎక్కడి నుంచి వచ్చినాయో దాన్ని ఇమ్మీడియట్ కట్టడి చేయగలం మేము. ఇలా హైదరాబాద్లో పెద్ద నగరం కాబట్టి, చాలా వైడ్ స్ప్రెడ్ ఉన్నటువంటి జనాభా ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి, బస్తీలతో కూడుకున్న ప్రాంతం కాబట్టి, ఎంత చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో కాడ కాంట్రాక్ట్స్ దాని తీవ్రత వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, రకరకాల కారణాల వల్ల కొంత విస్తృతమన్న వాస్తవం. పెద్ద కుటుంబాలు, చిన్న ఇండ్లు, దానివల్ల కూడా కొంత ప్రాబ్లం వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారు 24/7 మొత్తం అధికార యంత్రాంగంతో దీని మీద కేంద్రీకరించి పూర్తి స్థాయిలో పని జరగడం వల్లనే ఇది ఆపగలుగుతుంది తప్ప, ఏదో టెస్టులు తక్కువ చేయడం వల్ల ఆగుతుంది, ఇదంతా శుద్ధ అబద్ధం. మీకు బ్రహ్మాండమైనటువంటి అవి ఉన్నాయి. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు చేస్తున్న పని ఏంటంటే, ఎవరి పడితే వాళ్ళకే టెస్టులు చేయొద్దు, సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకే చేయాలని చెప్పి చెప్తున్నారు. ఇవాళ నా దగ్గర చార్ట్ ఉంది, ఇద్దరికి చేస్తే ఒకరికి పాజిటివ్ వస్తామని. అంటే ఎంత తక్కువ మందికి చేస్తే పాజిటివ్ పేషెంట్ సంఖ్య పెరుగుతుందో అది ఎఫెక్ట్గా ఉంటుంది. కొన్ని 1,000 మంది టెస్టులు చేసి 10 సంఖ్యలో ఇలా పాజిటివ్ కేసులు వస్తే అది గొప్పతనం కాదు. ఎన్ని తక్కువ కేసులు కనుక మీరు టెస్ట్ చేయగలిగితే, ఆ తక్కువ కేసులలో 50%, 60% కనుక మీకు పాజిటివ్ వస్తే అది ఎఫెక్ట్ అన్నట్లు లెక్క.
ఎంత ఎక్కువ టెస్టులు చేసి అంత తక్కువ కేసులు కనుక వస్తే అది ఎఫెక్ట్ కాదు. కరోనా అనేటువంటిది ప్రాణాంతకం వస్తే చనిపోయేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఇటువంటి నేపథ్యంలో ఎవరికి లేదు అనేటువంటి ఒక రూల్ అవుట్ చేసుకుంటే హ్యాపీ కదా అనేటువంటి ఒక అట్లా తప్పండి, అట్లా తప్పు, రూల్ అవుట్ చేయలేమని అని చెప్తున్నాను. వ్యాక్సిన్ వచ్చేంత వరకు ప్రపంచంలో దీన్ని మా దేశంలో రాదని చెప్పలేము. చైనా లాంటి దేశంలోనే సెకండ్ ఫిడ్తో వచ్చింది, అమెరికా నిన్న మూడు దాకా డెత్ తగ్గినాయని చెప్పింది, మళ్ళీ వస్తుంది. దీని నేచర్ అది, ఈ వైరస్ యొక్క నేచర్ ఏంటంటే పలాని దేశం పలాని రాష్ట్రం ఇది మాకు రాదని చెప్పేటోడు లేడు ఈ భూమి మీద, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇప్పటి వరకే ఉండదని చెప్పేటోడు కూడా లేడు. దీనికి ఎప్పటివరకైతే వ్యాక్సిన్ రాదో ట్రీట్మెంట్ రాదో అప్పటి వరకు పూర్తి స్థాయిలో చెప్పే ఆస్కారం ఎవరికి లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, వ్యాక్సిన్ వచ్చినప్పటికీ మనకు మందులు వచ్చినప్పటికి కూడా గతంలో మలేరియా వస్తే ఇప్పటికి కూడా మలేరియా వస్తే ఎట్లా చచ్చిపోతున్నారు, సార్స్ లాంటిది వస్తే ఇప్పటికి కూడా ఎట్లా చచ్చిపోతున్నారు, H1N1 లాంటిది వస్తే ఎట్లా చచ్చిపోతున్నారు, స్వైన్ ఫ్లూకు వ్యాక్సిన్ వచ్చినప్పటికి కూడా ఎట్లా చచ్చిపోతున్నారు, సారీ కేసులకు కూడా ఎట్లా చచ్చిపోతున్నారు, దీని కూడా అట్లా చచ్చిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప దీన్ని పూర్తి స్థాయిలో 1000 రేట్లు మొత్తం ఎలిమినేట్ చేస్తా ఎరాడికేట్ చేస్తా అన్నటువంటిది ఇప్పటిదాకా రాలేదు. వస్తే సంతోషపడడం దాంట్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఒకటి. సో అంటే అటువంటి ప్రాణాంతకమైనటువంటిది కాబట్టి ఫుల్ ఎక్విప్ చేసుకున్నామంటారు. ఇప్పుడు 1500 బెడ్డెడ్ హాస్పిటల్ గచ్చిబౌలిలో కానీ మిగతా మీరు ఎక్కడికక్కడ కోవిడ్ స్పెషల్ హాస్పిటల్స్ ఏవైతే పెడతా ఉన్నారు, అంటే భవిష్యత్ అవసరాలు పడతాయి, భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఏర్పాటు చేస్తామంటారు. అసలు ఇది మరీ ప్రాణాంతకమైనటువంటి కూడా కాదు. ట్రీట్మెంట్ ఇంతకుముందు ఎబోలా వైరస్ వచ్చింది, 35% ఎబోలా వైరస్ సోకితే 35% చనిపోయేవాళ్ళు. స్వైన్ ఫ్లూ ఉంది, 9.5% చనిపోయేవాళ్ళు. ఇవాళ ఈ కోవిడ్-19 లేదా కరోనా వైరస్ ఉంది, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా చచ్చిపోయిన సంఖ్య 7%, దేశవ్యాప్తంగా చచ్చిపోయింది 3.2%, తెలంగాణలో చనిపోయింది కేవలం 2.5%. అందుకనే దీని ఏదో వచ్చిన వాళ్ళంతా చచ్చిపోతారు లేదా 50% చచ్చిపోతారు ఇట్లాంటిది ఏం లేదు. ఇప్పటికైతే వేరే వైరస్తో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్తో చచ్చిపోయిన వాళ్ళ శాతం అతి తక్కువ మాత్రమే. అందుకని ఇది ఏదో వేల మంది చచ్చిపోతారు అని భయపడటం అక్కర్లేదు. తప్పకుండా మన వాతావరణం కావచ్చు, మనం తీసుకుంటున్న చర్యలు కావచ్చు, మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, రకరకాల కారణాల వల్ల లేదా అంతకుముందే మనకు ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలో బలంగా ఉండొచ్చు. మీరు చూస్తూ ఉన్నారు భారతదేశంలో కానీ సౌత్ ఆఫ్రికా కంట్రీస్లో కానీ అంత ఎక్కువ లేవు డెత్స్. కారణం ఏంటంటే మన దగ్గర ఎన్నెన్నో రకాల వైరస్ వచ్చింది, ఎన్నెన్నో రకాల బ్యాక్టీరియా వచ్చింది, ఎన్నెన్నిటికో తట్టుకొని బతికే శక్తి ఈ దేశం సంతరించుకున్నది కాబట్టి ఇలా మనకు అనేక రకాల వ్యాక్సిన్ ఇచ్చుకుంటాం, ట్యూబర్కులోసిస్ వ్యాక్సిన్ కూడా ఇచ్చుకుంటాం మనం. ఇట్లా రకరకాల కారణాల వల్ల స్ప్రెడ్ తక్కువ ఉంది, మోర్టాలిటీ కూడా తక్కువ ఉంది. అంటే పక్క రాష్ట్రాలతో మహారాష్ట్రం నైబరింగ్ స్టేట్, ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళందరికీ వచ్చింది అనేటువంటి ఒక భావన స్థానిక సహజంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు ఉంది. పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ రోజు వందల్లో వందలు అక్కడ 70-80 వస్తున్నాయి, అక్కడ మహారాష్ట్రలో అయితే రోజు 200-300 కొత్త కేసులు వస్తున్నాయి పరిస్థితి. అంటే ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మీరు భరోసా ఇవ్వగలరా, మనం చేస్తున్న మనం తీసుకున్నటువంటి మెజర్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా తీసుకుంటున్నాం, కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి అంటే మన అక్కడ స్ప్రెడ్ ఇక్కడ ఉండేటువంటి అవకాశం లేదు అనేటువంటి ఒక భరోసా ఇవ్వగలరా? గత 60 రోజులుగా ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిణామాలు కావచ్చు, నిపుణులు చెప్పేటువంటి సూచన సలహాలు కావచ్చు, లేదా దేశవ్యాప్తంగా జరిగింది కావచ్చు, మేము క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. దీంట్లో అర్థమైన అంశం ఏంటంటే గతంలో రకరకాల జబ్బులు ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బీపీ షుగర్ కిడ్నీ పేషెంట్స్ కావచ్చు, హార్ట్ సమస్యలు ఉన్న వాళ్ళు కావచ్చు, లివర్ సమస్యలు ఉన్న కావచ్చు, లేదా అంతకుముందే రకరకాల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కావచ్చు. ఇలాంటి వాళ్ళు 60 సంవత్సరాలు భయపడిన వాళ్ళు ఉంటే, 70 సంవత్సరాలు భయపడిన వాళ్ళు ఉంటే దీని కనుక ఎక్స్పోజ్ అయితే వాళ్ళకు ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. మీరు చూడండి ఇలా ఇటలీలో చనిపోయింది, ఇలా అన్ని దేశాల కంటే కూడా ఎక్కువ చనిపోయినటువంటి దేశం బెల్జియం, 14.2%. అదేవిధంగా సెకండ్ చనిపోయిన దేశం ఇటలీ. ఆ దేశాలలో చూసినప్పుడు ఎక్కువ మంది ముసలి వాళ్ళు చనిపోయింది తప్ప ఇలా 50 సంవత్సరాలలోపు చనిపోయిన వాళ్ళ శాతం తక్కువ. మొన్న మా దగ్గర కూడా 25 మంది చనిపోయిందో, ఈ 25 మంది కనుక అనాలిసిస్ చేస్తే ఎక్కువ మంది, నేను లిస్ట్ ఇస్తా, ఎక్కువ మంది 65-70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, గతంలో రకరకాల జబ్బులతో వాళ్ళు హాస్పిటల్ పాలైన వాళ్ళు చనిపోయింది తప్ప మంచి యంగ్ జనరేషన్ ఎక్కడ కూడా చనిపోలేదు. నిన్న మీకు ఒక రిపోర్ట్ ఇచ్చినాం, 20 రోజుల్లోనే కరోనా వైరస్ సోకింది వాళ్ళ నాన్నతోటి, 22 రోజుల పాటు వాళ్ళకు శ్రమించి బతికిచ్చిన డిశ్చార్జ్ చేసుకున్నాం. అంటే చిన్న పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉంటుంది, ఈవెన్ అలాంటి వాళ్ళలో కూడా బతికించి పంపగలిగినటువంటి సత్తా వచ్చింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సందర్భంలో ఇలా ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో
అదర్ హెల్త్ రీజన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంత బయటికి వెళ్ళొద్దని, వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచన చేస్తా ఉన్నాం. అదేవిధంగా కష్టం చేసేవాళ్ళు కానీ ఇతరులు కానీ మరీ భయాందోళన పడి ఆగమాగం కావద్దని కూడా సూచన చేస్తా ఉన్నాం. సో మొత్తం రాష్ట్రం అంతా దేశమంతా కూడా లాక్డౌన్ ఉంది, ఇక్కడ కార్యకలాపాలన్నీ కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. అంటే గతంలో మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు కాబట్టి ఈ ఒకవేళ ఈ లాక్డౌన్ కనుక తర్వాత వచ్చేటువంటి పరిణామాలు అంటే ఆర్థికంగా ఏ రకంగా ఉంటుంది భయాందోళన ప్రజల్లో చాలా ఉన్నాయి. యాక్చువల్గా బిగినింగ్లో ముఖ్యమంత్రి గారు ఇది మొత్తం అర్థం చేసుకొని బతుకుంటే బలసాగు తినవచ్చు, మనిషిని పోగొట్టుకుంటే తిరిగి రాడు, ఆస్తి పోతే మళ్ళీ తిరిగి సంపాదించుకునేటువంటి ఒక బ్రాడ్ కాన్సెప్ట్తో మానవత కోణంలో కేంద్ర ప్రభుత్వానికంటే ముందు ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే కూడా ముందు లాక్డౌన్ వాటిగా పేరుకే కాకుండా దాన్ని పర్ఫెక్ట్గా అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ, పూర్తి స్థాయిలో కట్టడి చేసిన రాష్ట్రం తెలంగాణ. ఈ మధ్యకాలంలో కొంత కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత మా ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, ఏమో ఇంత 1,000 కోట్ల రూపాయలు పోగొట్టుకుంటుంది, లక్షల మంది ఉపాధి కోల్పోయి, కొన్ని లక్షల మంది పొట్ట చేత పడుకొని మన రాష్ట్రంలో పనిచేయడానికి వచ్చింది, వాళ్ళకింత వేదన జరగబట్టే అంటే మన కళ్ళ ముందే ఈ మానవాళి ఇంత వేదన అనుభవిస్తాయని చెప్పి మనం ఊహించకపోతుంది, కానీ దీని నుంచి బయటపడేటువంటి మార్గాన్ని అన్వేషించుకోవాలని చెప్పి ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి గారు ఈ డౌన్ఫాల్ స్టార్ట్ అయిన తర్వాత కొంత చర్చ పెడతాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనిషిని కాపాడుకోవడం ఎంత ఇంపార్టెంటో, అదేవిధంగా మనిషి ఆకలిని కాపాడడం, మనిషి యొక్క అవసరాలు తీర్చడం, ఈ రాష్ట్రం ఎంత గొప్పగా పురోగమిస్తుందో ఆ పురోగతిని మళ్ళా సాధించేటువంటి దిశగా అడుగులు వేయాలన్నటువంటి డ్యువల్ రోల్లో మేము ఆలోచన చేస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా మొట్టమొదటిగా మనిషి జీవితానికి ప్రాధాన్యత ఇస్తాం, భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి పనిచేసే ప్రయత్నం చేస్తాం, ఉన్నంతలో మా ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుకునే ప్రయత్నం కూడా చేస్తాం. మంత్రి గారు, రాజకీయ పార్టీలు అన్నప్పుడు ఖచ్చితంగా రాజకీయాలు చేస్తున్నా ఉంటాయి, సో ఈ కోవిడ్ చుట్టూ కూడా రాజకీయం జరుగుతూ ఉంది. కొద్దిసేపటి క్రితం చీఫ్ సెక్రటరీని కలిసి రకరకాలైనటువంటి ఆరోపణలు రాజకీయ పార్టీ చేసేది. దీంట్లో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మీరు మీతో పాటు కలిసి పనిచేసినటువంటి ఎంఐఎం పార్టీ మీకు సహకరించట్లేదు అనేది నెంబర్ వన్. ఓల్డ్ సిటీలో లాంటి ప్లేసెస్ లో అసలు ఈ లాక్డౌనే దాన్ని కన్సిడర్ చేయట్లేదు నెంబర్ టూ, ఇట్లాంటి విమర్శలు వస్తా ఉన్నాయి, ఏం చెప్తారు? తప్పండి, అది గిట్లాడి కాడ ఎవరి ముఖం చూడం, మా మిత్రపక్షమా శత్రుపక్షమా, పార్టీల ముఖం చూడడం, మతాల ముఖం చూడడం మా గంత చిన్నగా ఆలోచించాం మేము. పక్కా అమలు జరగాలంటే అమలు జరగాల్సిందే, ఏదైనా నిర్ణయం తీసుకుంటే తూచా తప్పకుండా దాన్ని పాటిస్తాం తప్ప ఇక్కడ లేదు. ఈవెన్ ఏ పార్టీ కూడా నాకు తెలిసి ఇవ్వాలి నిర్ణయం ఇవ్వాలేదో స్టేట్మెంట్ ఇస్తాను తప్ప, తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డ గర్వపడుతుంది కదా. ఇక్కడ పుట్టి అమెరికాలో ఉన్నవాళ్ళు, ఇక్కడ పుట్టి బ్రిటన్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ పుట్టి బొంబాయిలో ఉన్నవాళ్ళు అరే తెలంగాణ ఇంత గొప్పగా చేస్తానని చెప్పి ఊహించట్లేదని చెప్పి వాళ్ళు మాకు కితాబిస్తూ ఉంటే, అక్కడక్కడ తెలియని వాళ్ళు చదువు రాని వాళ్ళు ఏ మాకు ఏం కాదు పో కేసీఆర్ నాయుడు కాపాడుతానని చెప్పేటువంటి కార్టూన్స్ వస్తూ ఉంటే, వాళ్ళ యొక్క పాటలు వస్తూ ఉంటే, వాళ్ళని మమ్మల్ని పొగడమని అనట్లే మేము, ప్రజల లెక్క పొగడమని చెప్పి మమ్మల్ని అనట్లే, ప్రజల లెక్క అభినందించమని అడగట్లే. కానీ అట్లాంటి పరిస్థితిని అర్థం చేసుకొని నువ్వు పొగడపోయినా కనీసం ఒక మానసికమైన ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి, మాకు స్ఫూర్తినిచ్చే ప్రయత్నం చేయండి, ఇంకా ఎక్కడ గ్యాపులు ఉంటే సూచన చేసే ప్రయత్నం చేయండి తప్ప దీంట్లో కూడా రాజకీయాలు చేస్తే సావుకు పెళ్లికి ఒకే డప్పు ఉండదు, సావుకు వేరే డప్పు ఉంటుంది, పెళ్లికి వేరే డప్పు ఉంటుంది, అది వాళ్ళకి అర్థమైతే లేదు. ఈ సందర్భంలో కూడా ప్రభుత్వాన్ని కనుక విమర్శిస్తే వాళ్ళే పలచబడిపోతారు తప్ప, అభాసపాలు అయిపోతారు తప్ప వాళ్ళకు ఒరిగేది ఏమీ లేదు. ఆర్థికపరమైన అంశాలకు సంబంధించి లెక్కలు చెప్పండి, లేదంటే ఇంకేదో లెక్కలు చెప్పండి అని చెప్తాను. గత చిన్నగా ఉండాలండి, గత దరిద ఇవో పచ్చకామెలను లోకమంత పచ్చగన్నట్టుగా వాళ్ళ పీరియడ్లో వాళ్ళు ఏ పనులైతే చేసిండ్రో ఇతరులు కూడా అదే పని చేస్తారని ఆశిస్తారు, అది తప్పు. మాకు గంత చిన్నోళ్ళం కాదు మేము, మా యావ మా ధ్యాస మా ఆరాటం అంతా కూడా ప్రజల్ని ఎట్లా గొప్పగా ఉంచాలి, రాష్ట్రాన్ని ఎట్లా ముందు తీసుకోవాలనే ఎజెండా ఉంటుంది తప్ప వాళ్ళలాగా మా మేము ఆలోచించేయం, వాటికి సమాధానం కూడా చెప్పాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్ మంత్రి గారు. మొత్తం మీద రానున్న రోజుల్లో కాకపోతే అవసరమైనటువంటి కఠినమైనటువంటి కరోనాను కట్టడి చేసే విధంగా ముందుకు వేస్తామని